కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ ను 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు తగ్గించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించారని మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రం రామదాస్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించారని నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు వ్యాట్ ను తగ్గించారు. పెట్రోల్ మీద లీటర్ కు 5 రూపాయలు డీజిల్ మీద లీటర్ కు 10 రూపాయలు కేంద్ర ప్రభుత్వ వ్యాట్ ను తగ్గించడం జరిగింది. రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఇతర పార్టీ కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, 24 రాష్ట్రాలు రాష్ట్రం యొక్క సుంకం ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి సుంకం నుండి తగ్గించడం జరిగింది. మరి రాష్ట్ర సుంకాన్ని కూడా తగ్గించి ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు కొంత ఊరట కల్పించారు. మరి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ గారు మరి దేశంలో నంబర్ వన్ అందులో నంబర్ వన్ ఇందులో నంబర్ వన్ అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి, మరి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు అప్పుల రాష్ట్రం చేయడానికి కారణం ఈ కేసీఆర్ గారు. మరి సామాన్య మానవునికి ఊరట కల్పించాలని చెప్పేసి, సామాన్య మానవునికి మరి భారం పడద్దని మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా రోజుల నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు మరి చేపడుతూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. మరి కేసీఆర్ కు బుద్ధొచ్చేంత వరకు కేసీఆర్ మెడల్ వంచైనా సరే ఈ తెలంగాణ రాష్ట్ర సుంకాన్ని పెట్రోల్ డీజిల్ పై తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ మరి పోరాడుతూనే ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ తగ్గించాలా, ఒకవేళ తగ్గించని పక్షంలో మిమ్మల్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మేము అధికారంలోకి రాగానే మరి ఈ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను మేమే తప్పకుండా తగ్గిస్తాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ పాలన మరి విసిగెత్తి మరి ఎంతో మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ త్వరలో మేము న్యాయం చేయబోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని ఏదైతే 10 రూపాయలు తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కూడా వాయిస్ బలంగా ఇస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్సైజ్ సుంకాన్ని వ్యాట్ను 10 రూపాయలు తగ్గించాలని చెప్పి, అట్లాగే భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాబోయే 2023లో భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. మెదక్ జిల్లా పైన కూడా మేము కాషా జెండా ఎగర వేస్తాం. అట్లాగే తెలంగాణ హైదరాబాద్ పైన గోల్కొండ గుట్ట పైన కూడా కాషా జెండా ఎగర వేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 2023 వరకు కూడా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడానికి సహాయశక్తులను పూర్తి చేస్తా ఉన్నాం. దానికి అధికారంలో రావడానికి నిద్రపోకుండా భారతీయ జనతా పార్టీ సైనికుల పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర తరఫున మేము